తత్సత్ ఆత్మస్వరూపమైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈ వీడియోలో మనం శివతత్వం గురించి చాలా లోతుగా తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ శివతత్వం గురించి ఎంతో గందరగోళం నెలకొంది. ఎవరికి తోచి ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్పడం వలన అంతా గందరగోళంగా తయారైంది. దీనికి చాలా గందరగోళం సృష్టించిన ఒకనొక సంస్థ బ్రహ్మకుమారీలు. ఈ బ్రహ్మకుమారీలు శంకరుడు వేరు, శివలింగం వేరు, శివలింగం అంటే జ్యోతిర్బిందు రూపం అని ఏదేదో చెబుతూ వాళ్ళకు సిద్ధాంతాన్ని తయారు చేశారు. ఇలా ప్రతి ఒక్కరూ శివలింగం గురించి ఏదేదో ఇంకొన్ని కథలు ఇలా చెప్పడం వల్ల శివభక్తులు ఎంతో గందరగోళానికి గురవుతూ ఉన్నారు. దీనికోసం నేను శివ మహాపురాణం, కౌరవ మహాపురాణం, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ క్రోడీకరించి పరిశోధించి వాటిలో ఉన్న అంశాలన్నింటినీ కూడా అవగాహన చేసుకుని ఒక ఫైనల్ అండర్స్టాండింగ్కి వచ్చి మీకు ఆ క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఈ బోర్డు మీద రాసి చాలా స్పష్టంగా క్లియర్గా మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీరు చివరి దాకా చూసినట్లయితే మీకు ఇంకా శివుడి గురించి, శివతత్వం గురించి ఎటువంటి సందేహాలు ఉండకూడదు. ఆ ఉద్దేశంతో ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా చివరి వరకు చూడండి. ఇక మనం విషయంలోకి వెళ్తే శివుడి గురించి మీరు పరిశీలిస్తే మీకు ముఖ్యంగా ఈ పదాలు కనిపిస్తూ ఉంటాయి. లింగం, శివలింగం అంటారు కానీ అది లింగం. తర్వాత శివుడు, శివ అనే పేరు. తర్వాత రుద్రుడు, శంకరుడు, ఈశ్వరుడు, ఓంకారం. శివుడి గురించి, ఈ రుద్రుడి గురించి మీరు తెలుసుకునే ముందు మన వేదాలు మరియు పురాణాల ప్రకారం ఈ సృష్టి అంటే ఏమిటి, ఈ ఐడియా గురించి కొంచెం మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరందరూ మిగతా మతాల్లో చూస్తే ఈ భూమికి దేవుడు ఎవరు, ఈ మనుషుల్ని సృష్టించింది ఎవరు అనే ప్రశ్న గురించి వాళ్ళ గ్రంథాల్లో ముఖ్యంగా చెప్తారు. కానీ మన పురాణాల్లోకి వెళ్తే కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇచ్చిన క్లారిటీ చూస్తే మీకు మతిపోతుంది అన్నమాట. ఇటువంటి బ్రహ్మాండాలు, అనంతమైన బ్రహ్మాండం అనంతమైనది వాళ్ళు అప్పుడే కనిపెట్టారు. అంతేకాకుండా అనేక లోకాలు ఉన్నాయని, ఇలాంటి బ్రహ్మాండాలు అనేకం ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా పుడుతూ ఉన్నాయి అని వాళ్ళు కనుగొన్నారు. కనుగొని వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఇటువంటి బ్రహ్మాండాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, సరే ఎవరో బ్రహ్మాండాన్ని సృష్టించి వదిలేస్తారా, ఆ బ్రహ్మాండం ఎవరి వల్ల నడుస్తూ ఉంది, ఎవరి వల్ల రక్షింపబడుతూ ఉంది, ఇంకా ఎవరి వల్ల లయం చెందుతూ ఉంది, ఈ మూడు ప్రశ్నలకి వాళ్ళు సమాధానాన్ని వెతుకుతూ మనకి ఈ తత్వశాస్త్రాన్నంతా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కౌరవ మహాపురాణం ప్రకారం ఈ బ్రహ్మాండం అంతా కూడా వ్యక్తం కాకముందు అవ్యక్తంగా ఉంది. ఇప్పుడు ఒక గింజలో చెట్టు, పళ్ళు, కాయలు అన్నీ ఉన్నాయి. లేకపోతే ఆ గింజ మనం నేలలో వేసినప్పుడు అవన్నీ అందులోంచి ఎలా వస్తున్నాయి? కానీ అంత పెద్ద చెట్టు అంత చిన్న విత్తనంలో ఉందా అంటే ఉంది. అది ఎలా ఉంది? అవ్యక్తంగా ఉంది. అదేవిధంగా ఈ బ్రహ్మాండం అంతా కూడా అది జన్మించక ముందు అవ్యక్తంగా ఉందంట. ఆ అవ్యక్తాన్నే శివుడు, శివ అని అన్నారు. ఈ శివ అన్న ఆ అవ్యక్తమే బ్రహ్మము. వేదాంతంలో చెప్పబడిన బ్రహ్మము అన్న ఆ అవ్యక్తమే. దీన్నే నిర్గుణ బ్రహ్మము అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా లింగము అన్న ఆ అవ్యక్తమే. స్వయంగా శివుడే శివగీతలో అహం అవ్యక్త అని స్పష్టంగా చెప్పాడు. ఇంకా అవ్యక్తమే లింగము అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ ఓంకారమే అవ్యక్తము అని కూడా చెప్పారు. కాబట్టి ఓంకారాన్ని ఏమన్నారంటే నాదలింగం లేదా బిందులింగం అని ఓంకారాన్ని పేర్కొన్నారు. ఇంకా లింగ పూజ చేసేటప్పుడు మీరు ఒక రాయితో చేసిన శివలింగాన్ని పూజించాల్సిన అవసరం లేదు. కేవలం ఓంకారాన్నే మీరు మనసులో ధ్యానిస్తే దాన్ని ఆధ్యాత్మిక లింగం అన్నారు. ఇంకా ఒక ఆకుపై ఓంకారాన్ని రాసుకుని దాన్నే లింగంగా పూజించాలని చెప్పారు. కాబట్టి మీకు లింగము అన్న, శివుడు అన్న, బ్రహ్మము అన్న, వేదాంతంలో చెప్పబడిన బ్రహ్మం, నేను చెప్పేది చతుర్ముఖ బ్రహ్మ కాదు, వీటన్నింటికి అర్థం ఒకటే. శివ అనే పదానికి మీకు నిష్కలహ అనే పదం అర్థంగా చెప్పారు స్వయంగా శివ భగవానుడు శివగీతలో మనకి కౌరవ మహాపురాణంలో చెప్పడం జరిగింది. శివ అంటే నిష్కలుడు. నిష్కలుడు అంటే ఈ బ్రహ్మాండంలో ఏదైనా ఒక పదార్థంలో మరొక పదార్థం కలిసిపోతే అది కల్మషం అయిపోయింది అనమాట.
ఇప్పుడు పాలలో నీళ్లు కలిసిపోతే పాలు కల్మషం అయిపోతాయి. అలా ఏది నిష్కలం అంటే ఇంకా అందులో ఏ పదార్థం బయట నుంచి కలవకపోతే అది నిష్కలం. బ్రహ్మంలో నుంచే అంతా వచ్చింది, అదంతా బ్రహ్మంలోనే ఉంది. ఇక బ్రహ్మానికి అన్యంగా వేరే పదార్థం లేదు, దానిలో కలిసేదానికి కూడా. కాబట్టి అది ఎప్పుడు నిష్కలమే, నిర్గుణమే అని చెప్పడం జరిగింది ఇది. తర్వాత శివుడికి లింగం లేదు అంటే పురుషుడు గాని స్త్రీతత్వం గాని దానికి ఆపాదించలేం. ఈ శివ అనే అర్థాన్ని ఎలా ఉపయోగించారంటే దీన్ని స్త్రీతత్వానికి వాడారు, పురుషతత్వానికి వాడారు. ఆ అవ్యక్తాన్నే శైవం శివం అని చెప్పారు వేదాంతంలో. ఆ శివమే బ్రహ్మము అన్నారు. తరువాత శంకరుడు కూడా శివుడే, శివుడి యొక్క అంశే అని చెప్తారు. అదెందుకో నేను కళ ద్వారా వివరిస్తాను. తరువాత ముఖ్యమైనది, మీరు లలిత సహస్రనామాల్లో కనుక చూసినట్లయితే దేవిని, లలితాదేవిని శివే అని సంబోధిస్తారు. అంటే అక్కడ ఈ శివం, ఈ బ్రహ్మాన్ని స్త్రీతత్వంగా పురుషతత్వంగా అలా అలా కొంచెం మార్చి చెప్పినా అది ఎప్పుడు అవ్యక్తాన్ని రెఫర్ చేస్తుంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు శివుడు అంటే ఎవరు, శివం అంటే ఏమిటి, లింగం అంటే ఏమిటి, ఇదంతా అర్థమైపోయింది. ఇప్పుడు మనం తర్వాత అంశం రుద్రుడు లేదా శంకరుడు ఎవరు అనే విషయానికి వస్తే మనకి ఇది కూడా కురం మహాపురాణంలోనే చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్ ఈ అవ్యక్తం నుంచి హిరణ్య గర్భుడు వచ్చాడు. వేదాల్లో చెబుతారు హిరణ్య గర్భుడు అని. ఈ హిరణ్య గర్భుడే చతుర్ముఖ బ్రహ్మ అని మన పురాణాల్లో ఉంటుంది అన్నమాట. ఈ హిరణ్య గర్భుడు నారాయణుడు ఇద్దరు వచ్చారు. ఒకసారి నారాయణుడు మరియు హిరణ్య గర్భుడు లేదా చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరు కలిసి ఒకరిలో ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని మరొకరు చూసుకున్నారు. చూసుకున్న తర్వాత చతుర్ముఖ బ్రహ్మ ఇంకా మనమే అల్టిమేట్, మనకంటే ఎవరు పవర్ఫుల్ సుపీరియర్స్ లేరు అని విష్ణువుతో అంటే, లేదు మనకంటే కూడా మనల్ని ఇటువంటి బ్రహ్మాండాలను అనేక బ్రహ్మాండాలను సృష్టించినటువంటి ఒక మహత్తరమైన శక్తి అదే శివం అనేది ఉంది అని చతుర్ముఖ బ్రహ్మకు చెప్పి ఆ శివుణ్ణి ధ్యానించడం జరుగుతుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై తన తత్వాన్ని అంతా చతుర్ముఖ బ్రహ్మకు మరియు విష్ణువుకి వివరించారు. అలా వివరించిన తరువాత చతుర్ముఖ బ్రహ్మ శివుణ్ణి నాకు పుత్రుడిగా జన్మించు అని వరం కోరుతారు. అప్పుడు అందువలన చతుర్ముఖ బ్రహ్మకు శివుడు పుత్రుడిగా జన్మించాడు. ఎలా అంటే చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేసే ముందుగా చతుర్ముఖ బ్రహ్మ యొక్క నుదుటి నుంచి ఒక తేజోపుంజంగా వెలువడి రుద్రుడిగా జన్మించాడు. అలా జన్మించిన తరువాత రౌద్రంగా ఏడవడం జరిగిందండి. అందుకని రుద్రుడు అని నామకరణం చేశారు. ఈ రుద్రుడే మనం శంకరుడు అని అనుకోవచ్చు. మనం పురాణాల్లో శివుడికి సంబంధించిన అనేక కథలు చదువుతాము. త్రిశూలాన్ని ధరించి, జింక చర్మాన్ని, పులి చర్మాన్ని ధరించి, పావును మెడలో ధరించి కైలాసంలో ఉండే ఒక వ్యక్తిగా మనకి పురాణాల్లో శివుడి గురించి చెప్పడం జరుగుతుంది. ఆ శివుడు ఎవరో కాదు, శంకరుడు లేదా రుద్రుడు. ఆయన్ని శివుడు అని కూడా సంబోధిస్తారు. ఎందుకంటే శివుడి యొక్క అంశతోనే రుద్రుడు వచ్చాడు, శంకరుడు వచ్చాడు కాబట్టి శివుడు అని కూడా సంబోధిస్తారు. అలా సంబోధించినప్పుడు మనకి కొంచెం ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఈ శివుడు అవ్యక్తుడు కదా, మళ్ళీ ఆయనకి రూపం ఏమిటి, ఇలా గందరగోళం వస్తుంది. దాని బదులు మనం శంకరుడు అనుకుంటే మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది అన్నమాట. ఈ పురాణాల్లో ఉండే కథలన్నీ కూడా ఈ శంకరుడికి సంబంధించినవి, ఈ అవ్యక్త రూపుడైన శివుడికి సంబంధించినవి కాదు. దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇంకా చివరగా ఈశ్వరుడు అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరనే దాని గురించి శివగీతలో స్వయంగా ఆ శివుడే స్పష్టంగా చెప్పాడు. ఈశ్వరుడు గురించి అర్థం చేసుకోవాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్న వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు అందరూ కూడా ఈ ప్రకృతిని చూసి, ఈ ప్రకృతిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఇంకా ఎన్నో చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరి వల్ల ఇదంతా ఒక క్రమ పద్ధతిలో నడుస్తూ ఉంది, ఇప్పుడు సూర్యుడు ఒకరోజు ఉదయించకపోతే మొత్తం ప్రకృతి తలకిందులైపోతుంది, మనకి రావాల్సిన ఋతువులు సక్రమంగా రాకపోతే చాలు ఒక్కసారి ప్రకృతి తలకిందులైపోతుంది, ఇలా ఇవన్నీ ఒక సక్రమమైన పద్ధతిలో ఎవరో దగ్గరుండి నియమించినట్టుగా కంట్రోల్ చేస్తున్నట్టుగా జరుగుతూ ఉంటుంది. అలా ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో
వారినే ఈశ్వరుడు అన్నారు. దానికి ఇంకొక క్వాలిటీ యాడ్ చేశారు, అదేమిటంటే అన్ని ప్రకృతిలో ఈ బ్రహ్మాండం ఇట్లాంటి బ్రహ్మాండాలు అన్ని కూడా ఎవరి వశంలో అయితే ఉన్నాయో ఆయన ఎవరి వశంలో ఉండకూడదు. మళ్ళీ ఇంకా అంతే, ఆయన సుపీరియర్ అల్టిమేట్ అన్నమాట. ఆయన అన్ని ఈశ్వరుడు అంటే అన్ని కూడా ఆయన వశంలోనే ఉండాలి, ఈశ్వరుడి పైన ఇంకెవరు ఉండకూడదు. ఆ క్యారెక్టర్నే ఈశ్వరుడు అన్నారు. ఈశ ఈశ్వరుడు ఈశ అనే ధాతువు నుంచి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈశ్వరుడు అనే ధాతువుని, ఈశ్వరుడు అనే పదాన్ని స్త్రీ దేవతలకి పురుష దేవతలకి ఇద్దరికి వాడారు. అలాగే ఈ బ్రహ్మ అనే పదాన్ని కూడా ఇద్దరికి వాడారు. మీరు పురాణాల్లో చూస్తే శివుడే ఈశ్వరుడు పరమేశ్వరుడు అని శైవులు గట్టిగా వాదిస్తూ ఉంటారు, విష్ణువే పరమేశ్వరుని వాదిస్తుంటారు. ఇంకా శాక్తేయులు అమ్మవారే పరమేశ్వరుని వాదిస్తూ ఉంటారు. అంటే ఈ ఈశ్వరుడు అనేది ఒక జస్ట్ ఒక టైటిల్ మాత్రమే, దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. అల్టిమేట్ ఈశ్వరుడు పరమేశ్వరుడు ఎవరు అంటే మళ్ళీ శివుడే, ఆ అవ్యక్తమే అల్టిమేట్ ఈశ్వరుడు పరమేశ్వరుడు అనమాట. ఎందుకంటే ఆయన తరువాత ఎవరు లేరు, అందరూ ఆయన కిందే ఉన్నారు, అందరూ ఆయన వశంలోనే ఉన్నారు అనమాట. ఇది బ్రీఫ్ గా శివతత్వం గురించి. ఇక తరువాత మీకు శివ గీతలో స్వయంగా శివుడు శివతత్వం గురించి చెప్పిన విషయాన్ని స్క్రీన్ షాట్స్ తో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. సహజంగా అందరూ శివుణ్ణి లయకారకుడు మాత్రమే అని భావిస్తూ ఉంటారు. బ్రహ్మ సృష్టి చేస్తాడని, విష్ణువు దాన్ని పరిపాలిస్తాడని, మరియు శివుడు కేవలం లయం మాత్రమే చేస్తాడని భావిస్తూ ఉంటారు. చాలామంది ప్రవచనకర్తలు కూడా ఇలాగే చెబుతూ ఉంటారు. కానీ స్వయంగా శివగీతలో ఆ పరమశివుడు తన గురించి తాను పరిచయం చేసుకుంటూ చెప్పిన శ్లోకాన్ని పరిశీలించండి. సర్వలోకైక నిర్మాత, సర్వలోకైక రక్షిత, సర్వలోకైక సంహర్త, సర్వాత్మ అహం సనాతన. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇక్కడ మనకి రెండు ముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి. లోక నిర్మాత, రక్షిత, సంహర్త, సర్వాత్మ అహం సనాతన. ఇక శివుడు తప్ప ఏమీ లేదన్నమాట. సృష్టి మరియు ఆ సృష్టి యొక్క పరిపాలన, రక్షణ మరియు ఆ సృష్టి యొక్క లయం లేదా సంహారం, ఈ మూడు కూడా స్వయంగా శివుడే చేస్తూ ఉంటాడు. ఇంకా సర్వాత్మ ఆ సృష్టిలో ఉండే అన్ని భూతాలలోనూ అన్ని జీవుల్లోనూ ఉండే ఆత్మస్వరూపం స్వయంగా తానే అంట. అహం సనాతన, సనాతన అంటే ఆది మధ్య అంతాలు లేని, ఆయన ఎప్పుడు ఉంటాడనమాట. ఆయనకు అజో నిత్య శాశ్వతో అయోమని మళ్ళీ ఇంకొక దగ్గర మనకు వస్తుంది. అంటే ఆయనకు చావు పుట్టుక ఇవన్నీ ఏమీ లేకుండా ఎప్పుడు ఉంటాడు. కానీ ఈ సృష్టి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మరొక అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే సర్వలోకైక నిర్మాత అంటే ఇక్కడ మనం కేవలం ఈ లోకం యొక్క చావు పుట్టుకలను గురించే పరిశీలిస్తూ ఉంటాం. ఈ లోకాన్ని మాత్రం ఎవరు సృష్టించారని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ మన శాస్త్రాలన్నీ కూడా ఇటువంటి లోకాలు అనేకం ఉన్నాయని, ఇంకా వస్తూనే ఉన్నాయని తెలుసుకున్నారు. కాబట్టి ఈశ్వరుడు కూడా సర్వలోకైక నిర్మాత, ఇటువంటి లోకాలు అనేకం ఉన్నాయని, ఆ లోకాలన్నింటికీ కూడా తానే నిర్మాత, రక్షించేవాడు, ఇంకా సంహర్త అని స్పష్టంగా తన గురించి పరిచయం చెప్పుకున్నాడు. ఇంకా అతి ముఖ్యమైన అంశం, అన్ని వస్తువులకు అన్ని జీవులకు ఈ సమస్త లోకాలకు ఆయనే ఆధారం. కానీ ఆయనకు మాత్రం ఎటువంటి ఆధారం లేదు, అన్నింటికీ ఆయనే ఆధారం. ఇప్పుడు భూమి మీద ఉండే ఏ వస్తువును చూడాలన్నా మనకి సూర్యుడే ఆధారం, సూర్యుడి నుంచి వచ్చే కాంతే ఆధారం. మరి సూర్యుడిని చూడాలంటే మనం ఇంకొక లైట్ వేసుకోవాలా? అవసరం లేదు, ఆయనే స్వయం ప్రకాశకుడు. అలాగే ఈ సమస్త లోకాలకు ఆధారం ఆ శివుడే. కానీ ఆ శివుడికి మాత్రం ఆధారం లేదు, ఆయన స్వయంభూవు, ఆయన నిరాధారుడు. ఇంకా అదే శివగీతలో 22వ శ్లోకంలో తన గురించి తాను పరిచయం చేసుకుంటూ మాం నేను అవ్యక్తం, అవ్యక్తుణ్ణి అని స్వయంగా శివపరమాత్మ పరిచయం చేసుకున్నాడు. ఇక్కడ అవ్యక్తమే లింగం అని మరొక శ్లోకంలో మనకు కనిపిస్తుంది. ఇంకా ఆయన తన గురించి ఏం చెప్పుకుంటున్నాడు, వ్యోమ రూపం, ఆకాశ స్వరూపం. ఆకాశం ఇక్కడుందే అక్కడుందే, ఆకాశానికి ఆదేది అంతం ఏమిటి, ఏదీ లేదు కదా. అదేవిధంగా
తాను కూడా ఆది మధ్య అంతరహితుడుగా సంపూర్ణ నిర్మలుడుగా తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. సోహం సృజామి సకలం సంహరామి సదా జగత్. ఇలాంటి లోకాలు అనేకం ఇప్పుడుదా ఇప్పటికి వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా వస్తూనే ఉంటాయి. ఇటువంటి లోకాలన్నింటినీ, ఈ లోకంలో ఉండే జీవులన్నింటినీ కూడా, సకలం అన్నింటినీ సృజామి సృష్టిస్తూ ఉంటాడు, మళ్ళీ సంహరిస్తూ ఉంటాడు. ఇదంతా ఆయనకు ఒక క్రీడ వంటిది అన్నమాట. ఇంకా స్వయంగా ఆ శివభగవానుడు ఆది మధ్య అంత నిర్ముక్తో, నాకు ఆది మధ్య అంతము లేదు అని స్పష్టంగా తన యొక్క రూపాన్ని మనకు వర్ణిస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ఏం చెబుతూ ఉన్నాడంటే, ఈ మాయాతత్వాన్ని ఆయనే ప్రసరింపజేస్తూ ఉన్నాడు. ప్రకృతి మాయా అన్నీ కూడా ఆయన యొక్క స్వరూపం నుంచే ఆధారంగా వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా వేదాలలో చెప్పబడినటువంటి హిరణ్య గర్భుడు లేదా మార్తాండు ఆయన యొక్క అంశతోనే జన్మించాడు. ఇంకా సర్వత పాణిపాదంతం సర్వతో అక్షి శిరోముఖం అంటే, మొత్తం ఎటు చూసినా కూడా ఆయనకు కాళ్ళు చేతులు కళ్ళు తలలు ముఖాలు చెవులు వ్యాపించి ఉన్నాయి ఈ బ్రహ్మాండం అంతా అని మనకు తెలుగులో ట్రాన్స్లేషన్ రాస్తారు. కానీ దీని యొక్క అసలైన అర్థం ఏమిటంటే, ఇప్పుడు నా చెవి అంతటా ఉంది అంటే అది అర్థం ఏమిటంటే, మొత్తం అంతటా ఎక్కడ ఏ శబ్దం వచ్చినా కానీ నేను వినగలుగుతాను నా చెవి అంతటా ఉంటే. అలా దీన్ని మనం సింబాలిక్గా కానీ అర్థం చేసుకుంటే, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆ శివపరమాత్మ యొక్క చైతన్యం ఆవరించింది కాబట్టి మొత్తం ఎక్కడ ఏం జరిగినా కూడా ఆయన చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, మొత్తం తెలుసుకోగలుగుతున్నాడు. ఆయన యొక్క చైతన్యం అంతటా వ్యాపించి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మరీ మరి ఒక దగ్గర కూడా, అహమేవ హి సంహర్త సంస్రష్ట పరిపాలక మాయామై మాయిక మామిక శక్తిర్మాయా లోక విమోహిని, నేనే సంహరిస్తున్నాను సృష్టిస్తున్నాను పరిపాలిస్తున్నాను రక్షిస్తున్నాను, ఈ జగత్తంతా కూడా మాయ వలన జరుగుతూ ఉంది, ఆ మాయ అనేది నాకంటే భిన్నమైనది కాదు, అది నా యొక్క శక్తియే, ఈ నా యొక్క మాయాశక్తే లోకాలను మోహింపజేస్తూ ఉంది అని స్పష్టంగా శివభగవానుడు చెబుతూ ఉన్నాడు. ఆయనలోని ఒకనొక శక్తి సృష్టి చేస్తే మరొక శక్తి ఆ సృష్టిని పరిపాలిస్తూ రక్షిస్తూ ఉంటుంది, మరొక శక్తి ఆయన యొక్క సృష్టిని లయం చేస్తూ ఉంటుంది. ఇంకా తన స్వరూపాన్ని వివరిస్తూ ఆయన ఏం చెబుతున్నాడంటే, సర్వత పాణిపాదో ఆయనకి, ఆయన ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆయనకు కాళ్ళు చేతులు తలలు చెవులు అన్నీ ఉన్నాయంట, బ్రహ్మాండం అంతా నిండున్నాయి. ఇంకా అపాణిపాదో జవగో గ్రహీత హృది సంస్థిత అంటే, ఆయనకు అసలు కాళ్ళు చేతులు ముఖం ఏమీ లేవంట, కానీ తమాషాగా ఆయననే అచక్షురపి పశ్యామి, చక్షు అంటే కన్ను, కళ్ళు లేకుండానే చూస్తున్నాను, తథా కర్ణ చెవులు లేకుండానే వింటూ ఉన్నాను, ఇంకా ఇలా సమస్తాన్ని తెలుసుకుంటున్నాడంట ఆయన. ఆయన చెవులు కళ్ళు ఏమీ లేకుండానే ఈ సమస్త బ్రహ్మాండాలు అన్నింటిలో ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకుంటున్నాడు, కానీ ఎవ్వరూ కూడా ఆయన్ని తెలుసుకోలేకపోతున్నారంట. చూడండి తమాషాగా, ఈ రహస్యమైన తత్వాన్ని కేవలం ఆత్మజ్ఞానులైన ఋషులు మాత్రమే తెలుసుకుంటారు, వారు మాత్రమే మహాపురుషులని చెబుతూ ఉన్నారు. ఇంకా ఆ ఈశ్వరుడు తన గురించి తాను చెబుతూ, మీకు ఈ బ్రహ్మాండం చాలా గొప్పగా చాలా పెద్దదిగా కనిపించవచ్చు, కానీ ఇటువంటి అనేక బ్రహ్మాండాలన్నింటినీ కూడా నా యొక్క ఒకే ఒక అంశతో నిర్మిస్తున్నాను సృష్టిస్తున్నాను సంహరిస్తూ ఉన్నాను, ఈ ప్రక్రియ అంతా కూడా నా యొక్క ఒకనొక అంశ అంటే ఆయన అనంతుడు, ఇన్ఫినిట్, ఇన్ఫినిట్లో ఒక కేవలం ఒక 0.00001% యొక్క శక్తితోనే ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఇంకా ఆయనలో అనంతమైన శక్తి అనంతమైన సామర్థ్యం అలాగే ఉందంట, అంత గొప్పవాడు. ఇది ఆయన గొప్పగా చెప్పుకోవడం కాదు, ఆయన యొక్క సహజమైన గుణాలను సహజమైన శక్తిని మనకు చాలా తక్కువగా వివరించాడని మనం అనుకోవాలి.